బీజేపీ రాయలసీమ ప్రతినిధుల సమావేశం చేసిన సీమ డిక్లరేషన్ నేడు రాజకీయాల్లో చర్చకు దారితీస్తుంది. సీమ డిక్లరేషన్ ఇచ్చిన బీజేపీ అంతటితో ఆగకుండా సీమ జిల్లాల్లో పర్యటన చేయడం మంచిదే. అదే సందర్భంలో ఓ న్యూస్ ఛానల్ వారు నిర్వహించిన 40 వసంతాల చంద్రబాబు రాజకీయ ప్రస్థానం కార్యక్రమంలో బాబు గారు చేసిన వ్యాఖ్యలతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. హోదా పోరాటంలో రాయలసీమ కనీస ప్రస్తావన లేకుండా జరిగిపోతుందన్న సందర్భంలో ఈ చర్చ మంచిదే. 2014 విభజన అనంతరం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రాయలసీమకు జరిగిన జరుగుతున్న వివక్షపై సీమ ఉద్యమ సంస్థలు, మేధావులు, వ్యక్తులు అనేక రూపాలలో తమ అభిప్రాయాలను ప్రజల ముందు ఉంచుతున్నారు. జీవో నెంబర్ 120 సిద్ధేశ్వరం, గండ్రేవుల, గుంతకల్లు రైల్వే జోన్, కడప ఉక్కు లాంటి ఉద్యమాలు సైతం రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా సంస్థలు, వ్యక్తులు శక్తికి మించి పోరాటం చేస్తున్నారు. నేడు రాయలసీమ సమస్యలను పార్టీలు ప్రస్తావించుతున్నాయి అంటే అది ఖచ్చితంగా విభజన తర్వాత సీమ ఉద్యమ సంస్థలు చేసిన కృషి మాత్రమే. అదే సందర్భంలో గమనంలో ఉంచుకోవాల్సింది రాజకీయ పార్టీల మద్దతు లేదా వారి పోరాటం లేకుండా రాయలసీమ సమస్యలు ప్రజల ముందు ఎక్కువ కాలం నిలబడలేవని, పరిష్కారానికి పరిమితులు ఉంటాయని కూడా సీమ మేధావులు మొదటి నుంచి మాట్లాడుతున్న విషయం. నేడు బీజేపీ సీమ డిక్లరేషన్ చేసిన వెంటనే జరుగుతున్న చర్చ అందుకు మించి ఉదాహరణ. సీమ సమస్యలను పార్టీలు తమ అజెండాలోకి తీసుకుంటే చర్చకు, పరిష్కారానికి దోహదపడుతుంది. అదే సందర్భంలో ఆయా పార్టీలు, స్థానిక నాయకుల వరకే ఆ డిమాండ్ ఉంటే లాభం కన్నా నష్టం ఎక్కువ. బీజేపీ సీమ డిక్లరేషన్ చేసిన వెంటనే అన్ని వర్గాలలో చర్చకు దారితీస్తుంది. అదే సందర్భంలో కేవలం రాయలసీమ నేతల సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయానికి ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ఆమోదం ఉందా లేదా అన్న అనుమానం నేటికీ కొనసాగుతుంది. బీజేపీ సీమ డిక్లరేషన్ ఎంత గొప్పగా ఉన్నా ఆ పార్టీ కేంద్ర అంగీకారం ఇంకా ప్రకటించలేదనే ఒకే ఒక్క కారణంతో ముఖ్యమంత్రి ఒక్క మాటలో వారి నాయకత్వం చెప్పనీయమనండి, తర్వాత మాట్లాడతానని చాలా సులభంగా కొట్టిపారేశారు. ఇరు పార్టీల నిజాయితీ, మంచి చెడ్డల చర్చ కన్నా పార్టీ విధానంగా రాయలసీమ సమస్యలు మారకపోతే ఫలితం ఇలానే ఉంటుంది. మరో ముఖ్యమైన అంశం, సీమ సమస్యలు మాట్లాడే పార్టీలు రాజకీయ ప్రయోజనాలు ఆశించినా పర్వాలేదు కానీ సమస్య వరకైనా నిజాయితీగా వ్యవహరించాలి. బీజేపీ సీమ సమస్యలను ఖచ్చితంగా ప్రస్తావించింది కానీ విభజన చట్టం వలన తన చేతిలో ఉన్న సీమకు చేయగలిగిన సాయం తాను చేయకుండా రాష్ట్రాన్ని మాత్రం అడిగితే పెద్ద ప్రయోజనం ఉండదు. విభజన చట్టం ప్రకారం సీమకు బుందేల్ ఖండ్ ప్యాకేజీ, గాలేరు నగరి, అంద్రినీవాకు నిధులు, కడప ఉక్కు, మన్నవరం పూర్తి, చట్ట ప్రకారం రాష్ట్రానికి రైల్వే జోన్ పరిశీలనలో గుంతకలను చేర్చడం లాంటివి తన చేతిలోనే ఉన్న వాటిపై ముందుకు వెళ్లకపోవడం వలన సీమ సమస్యలపై బీజేపీ నిజాయితీగా చేసిన డిక్లరేషన్ కేవలం చర్చకు మాత్రమే ఉపయోగపడుతుంది. వారి సీమయాత్ర ముగింపులోగా తమ చేతిలో ఉన్నా చేయాల్సిన అంశాలపై ఖచ్చితమైన కార్యాచరణను బీజేపీ ప్రకటించకుండా సీమ డిక్లరేషన్తో మాత్రమే ముందుకు వెళితే సీమకే కాదు వారికి కూడా గుర్తింపు ఉండకపోవడమే కాదు, కేవలం కేంద్రం సాయంపై ఆగ్రహంతో ఉన్న వారిని కొంత ప్రాంతంలోనైనా తమపై ఉన్న కోపాన్ని తగ్గించే ఎత్తుగడ అన్న అపవాదును మూటగట్టుకోక తప్పదు. ఇదే ఛానల్ నిర్వహించిన చర్చలో మాట్లాడిన ముఖ్యమంత్రి బీజేపీపై చేసిన విమర్శలు అంగీకారమైనవే. అయినా తాను అందుకు భిన్నంగా ఉన్నారా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పాలి. సీమకు కావాల్సింది నిధులు, నీళ్లు, అవి లేకుండా రాయలసీమకు పరిశ్రమలు రావన్న అభిప్రాయం సరైనదే. మరి తాను అలా చేస్తున్నారా లేదే తన 3.5 ఏళ్ల పాలనలో మొత్తం సీమకే ఎక్కువ చేసినాను అంటూ దుబాయింపు. అంత దుబాయింపులో కూడా కియో పరిశ్రమ గురించి తప్ప మరో మాట ఉందా లేదే తన పరిపాలనలో అమరావతి రాజధాని పోలవరం అది పూర్తి అయ్యేలోపు వేల కోట్లు పెట్టి పట్టిసీమ, పురుషోత్తపట్నం, గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు, ఎయిమ్స్, కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇలా చెప్పుకుంటూ పోతే బాబు గారి పాలన అంతా అమరావతి మయం. ఇంత చేసి మొత్తం రాయలసీమకు చేశాను అని మాట్లాడటానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వారికి తగునా పైపెచ్చు గత 25 ఏళ్ల ఏపీ పాలనలో రోసయ్య మినహా అందరు సీమ వారే, అందులో సగం మీరే. మరి ఎందుకు ఐక్యరాజ్య సమితి సర్వేలో సీమలో పుట్టే 100 పిల్లల్లో సగం మంది బలహీనంగా పుడుతున్నారు? హోదా వచ్చింది రాయలసీమ నేతలకు గాని పనులు జరిగింది, జరుగుతున్నది అమరావతికి మాత్రమే. అందుకే బీజేపీ సీమ డిక్లరేషన్ అయినా, బాబు గారు చెప్పినట్లు ముఖ్యమంత్రి పదవులు వచ్చినా సీమ సమస్యలు ఆయా పార్టీల రాజకీయ విధానం మారినప్పుడే వాటికి సార్థకం చేకూరుతుంది. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహితం టీవీ. ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీం అంటే నాకు చాలా ఇష్టం, అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.